దాని కోసం ఏడుస్తూ ఉంటామో ఉన్నదాన్ని చూసుకుని ఆనందిస్తామో. స్త్రీ పురుషుల మధ్య భేదం, కులాల మధ్య భేదం, ప్రాంతాల మధ్య భేదం, మొక్కల మధ్య భేదం, అన్ని కూడా వైవిధ్యం తప్ప వైవిధ్యం కాదు. దాన్ని విరోధంగా మనం భావించకూడదు. ఒక్కొక్క నది నీళ్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి. దాన్ని బట్టి ఆ తీర వాసుడికి ఆ లక్షణాలు వస్తాయి. ఒక్కొక్క పదార్థానికి ఒక్కో తత్వం ఉంటుంది. ఆవకాయ తింటే ఆవేళ మన పరిస్థితి వేరు, టమోటా పప్పు తింటే పరిస్థితి వేరు, దానికి ఏది పచ్చిమిరపకాయలు చూసేస్తే పరిస్థితి వేరు. పచ్చిమిరపకాయ బజ్జి ఐదారు చూసేసామనుకోండి బాగున్నాయి కదా, తర్వాత ఏం ఇది తెలియదే ఉంది. ఇంకా సచిన్ టెండూల్కర్ సరిపోవడం మనం తీసే రంట్ ఫ్రమ్ బాత్రూమ్ టు బెడ్రూమ్, ఎందుకంటే పది రాగిలు చేసి పదార్థాన్ని బట్టి తత్వం ఉందా లేదా. అలాగే మన దేవతల్లో మీరు గమనిస్తే గణపతి స్వరూపం వేరు, శ్రీ మహావిష్ణువు స్వరూపం వేరు, శివుడు స్వరూపం వేరు, అమ్మవారి స్వరూపం వేరు. ఈ నాలుగు మాసాలు మీరు గమనించండి సరిగ్గా. భాద్రపద మాసం వినాయకుడినే మొత్తం ఆరాధిస్తాం సుమారుగా నవరాత్రుల పేరు మీద. ఈ నెల నెలంతా ఇదే హడావుడు. ఈ తర్వాత వాడు అమ్మగారి మాసం ఆశ్వీజి మాసం దసరా నవరాత్రి. ఆవిడ మొత్తం నెలరాళ్ళు విజయదుర్గ, కనకదుర్గ, సరస్వతి, మహాలక్ష్మి అన్నీ ఆవిడే. తర్వాత వాడు నాన్నగారి మాసం కార్తీక మాసం శివుడు గుళ్ళో దీపాలు ఉపవాసాలు హడావిడి. తర్వాత వాళ్ళ మేనవ మాసం శ్రీ మహావిష్ణువు మార్గశిర మాసం. అందున లక్ష్మీ వారం చాలా ప్రీతికరమైంది. మా మార్గశిర లక్ష్మీ వారాలు ఉపవాసాలు కూడా చేస్తా, చాలా ప్రీతికరమైంది విష్ణువు కంట. ఈ వరుసగా నాలుగు నెలల్లో కూడా నాలుగు రకాల దేవతలను మనం ఆరాధన చేస్తాం. కాస్త మళ్ళీ పుష్యమాసం సంక్రాంతి, మాఘమాసం రాగానే సూర్యుడు, అంతేకాదు శివరాత్రి, మళ్ళీ మళ్ళీ చైత్రమాసం రాగానే శ్రీరామచంద్రుడు, వైశాఖ మాసం రాగానే గౌతమ బుద్ధుడు, ఆంజనేయ స్వామి.